ఆ ట్రైన్ ఎపిసోడ్ గురించి, దాని గురించి మేము మిస్ అయిపోయాం షూటింగ్లో. ఒక రేంజ్ వరకు బాగానే వెళ్ళాం, బట్ ఒక బ్రిడ్జ్ మీదకి వెళ్ళాక అందరికి టెన్షన్ వచ్చింది. మీకు బ్రిడ్జ్ షాట్ ఒకటి ఉంటుంది, కింద వెహికల్స్ వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంది. అది యాక్చువల్గా మేము డూప్తో చేద్దాం అనుకున్నాం. ఆయన డూప్తో చేస్తావు, మరి షార్ట్ వేస్తావా డూప్ షార్ట్ అన్నాడు. వేస్తాను సార్, ఎట్ట వేస్తావు ఒకసారి పెట్టి షార్ట్ అంటే చూస్తే కనపడుతున్నాడు. మరి నువ్వు షార్ట్ తీసుకునేది ఎందుకో, భయం దూరం వచ్చే నేను చేస్తా అన్నాడు. అంటే వద్దు సార్. అది ఏంటి, రోప్ కట్టుకోలేదు ఆయన. ట్రైన్ మీద కూర్చున్నప్పుడు మనం రోప్ సపోర్ట్ పెట్టాం. ఒక షార్ట్ వెళ్ళరా కానీ మొత్తం తీసాడు రోప్. నాకు వద్దు రోప్, నేను కూర్చుంటాను. మనకేమో టెన్షన్, ఫైట్ మాస్టర్ మేము అందరం. సరే ఓకే, గ్రౌండ్ మీద కాబట్టి పర్లేదు, వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేసరికి బ్రిడ్జ్ మీదకి వెళ్ళేసరికి టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది, ఈ ట్రాక్ ఉంటుంది, ట్రాక్ వరకు గ్రౌండ్, కింద అంతా హోల్స్, మళ్ళీ కింద హోల్స్. అది అంత 300-400 ఫీట్ హై బ్రిడ్జ్ అది. జనరల్గా మేమందరం ట్రైన్ లో కూర్చొని జర్నీ చేసాం సార్. మీరు ఫస్ట్ ట్రైన్ పైకి ఎక్స్పీరియన్స్ చేశారు కదా, ఎంజాయ్ చేశాను, భలే ఎంజాయ్ చేశాను. ఇప్పుడు అక్కడ భయం, అక్కడ వీళ్ళందరూ ఎందుకు భయపడ్డారంటే బ్రిడ్జ్ మీద వెళ్ళేసరికి ఏంటంటే బ్రిడ్జ్ కొంచెం స్వింగ్ అవుతుంది కదా, స్వింగ్ అవుద్ది. ఇప్పుడు మామూలుగా స్ట్రెయిన్, మామూలుగా గ్రౌండ్ ఓపెన్ గ్రౌండ్ అనుకో, దాని మీద ఇది స్వింగ్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ స్వింగ్ అవుతుంది కదా కొంచెం, ఆ స్వింగ్ కి భయపడ్డాడు వెంకట్. ట్రైన్ మీద ఏ సపోర్ట్ లేదు కదా ఆయనకి, చూసే చూసిన తర్వాత ట్రైన్ ఎపిసోడ్ తర్వాత అక్కడికి వచ్చి మదర్ కోసం మీరు అరుస్తారు సార్ కింద కూడా, ది బెస్ట్ సార్. నా వైపు నుంచి మాత్రం అమ్మా అమ్మా అని కొట్టేది మాత్రం నాకు, అంటే షూటింగ్ చేసి మీతో అంతున్నా కానీ కొద్దిసేపు కళ్ళమంటుంది.